సైడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గో అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బజరంగ్ దళ్ కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతకు ముందు అక్రమంగా తరలిస్తున్న 27 ఆవులను బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి బజరంగ్ దళ్ నేతలు గోవులను గోశాలకు తరలించాలని పట్టుబడ్డారు. అక్కడకు వచ్చిన టిఆర్ఎస్ కౌన్సిలర్ భర్త గోవులను తరలిస్తున్న వ్యక్తులకు మద్దతులుగా మాట్లాడారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు కౌన్సిలర్ ని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కలగజేసుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఆవులను జగిత్యాల నుండి కర్నూలుకు అక్కడి నుండి బంగ్లాదేశ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. బజరంగ్ దళ సభ్యులు తెలిపారు, లారీలో 50 ఆవులు ఉన్నట్టు చెప్పిన వారు గోవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు చెప్పండి. హైదరాబాద్ లో చుట్టుపక్కల ప్రాంతాలకు భారీ ఎత్తున గోవులను తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ గోవాధ అనేది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది అనేటువంటిది బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా మున్నటికి సంఘటన మున్నటికి మొన్న దాదాపు 40కి పైగా ఆవుల్ని పక్కనే సంగారెడ్డి ప్రాంతంలో వదిలించినటువంటి సంఘటన మనం చూసాం. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతున్న ఇప్పటికీ వారందరినీ శిక్షించాలి, అలాగే ఇలాంటికి సంబంధించినటువంటి గో అక్రమ రవాణా అధికరించాలి అని చెప్పేసి ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగానే ఈ రోజు ఉదయం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 27 గోలను అక్రమంగా తరలిస్తుంటే అక్కడ పట్టుకోవడం జరిగింది. బజరంగ్ దళ్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇంకా మరోవైపు మేడ్చల్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కుప్పపల్లి అనేటువంటి ప్రాంతంలో కూడా రాజీవ్ రహదారిపై ఉదయం ఎర్లీ మార్నింగ్ సమయంలోనే అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి సమయంలో గోరక్ష దళ సభ్యులు పట్టుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు గోరక్ష దళ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం ఇస్తూ వీడియో ముగ్గులతో సహా వీరు దీనికి సంబంధించినటువంటి పోలీసులకు సమాచారం ఇస్తున్నా కూడా గో అక్రమ రవాణా అనేటువంటిది అరికట్టలేకపోతా ఉంది ప్రభుత్వం అనేటువంటి దానిపైన గోరక్ష దళ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక షామీర్పేట ప్రాంతంలో దొరికినటువంటి లారీలో దాదాపు 50 గోవులను గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆందోళన కొనసాగుతా ఉంది. అదే కర్నూలు నుంచి కొన్ని ఇక మిగతా మహారాష్ట్ర నుంచి కొన్ని ఆవులు ఇక్కడ అక్రమంగా తరలింపు జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రాంతాలను తరలించి ఇటు నుంచి జగిత్యాల నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి బంగ్లాదేశ్ కు, ఇక్కడ ఇతర దేశాలకు కూడా సప్లై చేసేటువంటి ఒక పెద్ద అతిపెద్ద ముఠ ఆ తెలంగాణలో దీనికి ఏర్పాటైంది. దీనికి గుర్తించాలి, వెంటనే అరికట్టాలి, లేదంటే గో అక్రమ రవాణా పేరిట జరుగుతున్నటువంటి పెద్ద అతిపెద్ద కుట్రను అడ్డుకోవడానికి గోరక్ష దళ సభ్యులు, బజరంగ్ దళ్ సంబంధించినటువంటి నేతలంతా కూడా కార్యాచరణకు సిద్ధమవుతామనేటువంటి ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఈ పోలీసులకు సమాచారం ఇచ్చారు శంషాబాద్ రంగారెడ్డి సంబంధించినటువంటి పాలమాకుల వద్ద నుంచి ప్రయాణమైనటువంటి ఈ గో అక్రమ రవాణాను ఈ ప్రస్తుతానికి అరికట్టుకొని వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు బజరంగ్ దళ కార్యకర్తలు దాదాపు వాగ్యుద్ధం జరిగింది, వీరెవరు అనేటువంటి విషయంలో పట్టుకోవడానికి అనేటువంటి పోలీసులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మీకు సమాచారం ఇవ్వడానికే కదా మేము ఆ రంగంలోకి దిగాము, మేము అక్రమంగా ఏం చేయట్లేదు, అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం అనేటువంటిది ఒక వాగ్వాదం జరిగింది. అయితే వీటన్నిటికీ మధ్య ఒక కౌన్సిలర్ భర్త గోవులను తరలిస్తున్నటువంటి వారికి మద్దతుగా నిలవనేటువంటి దానిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇకనైనా తెలంగాణలో గో అక్రమ రవాణా ఆగకపోతే భారీ ఉద్యమం చేపడతాం అంటున్నారు జయశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు. డబల్ స్టెప్ అయినా అరే పూరే డబల్ స్టెప్ అయినా.